ఆ కనపడే రోడ్డే ఉదయగిరి నుంచి వచ్చేది, అదే ఉదయగిరి. ఇది వచ్చేసి ఉదయగిరి నుంచి సీతారాంపురం పోరుమామిళ్ళ పోయే రూటు. ఇదేమో దుర్గంపల్లి వెళ్లే రూటు. ఆ కొండపైన దుర్గం ఉంటుంది, ఇప్పుడు మనం చూసే వాటర్ఫాల్ కూడా అటే ఉంటుంది. ఈ రోడ్లో మనం పోవాలి ఒక 4-5 కిలోమీటర్లు. ఇదేమో సీతారాంపురం రోడ్డు, ఇంక ఇటు వెళ్ళాలి ఇప్పుడు మనం. అక్కడ దూరంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి కదా, అవే ఉదయగిరి కొండలు. నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గం అంటే అదే. అక్కడ ఒక వాటర్ఫాల్ పడుతూ ఉంది. ఇప్పుడు తుఫాను ప్రభావంతో వర్షాలు పడబట్టి ఇంక ఇవిగో చూస్తూ ఉన్నారు కదా, ఇది మొత్తము కూడా ఉదయగిరి కొండ. ఆ ఎదురుగా ఉంది కదా, పైకి వెళ్తే ఆ చివర ఇంకా కొంచెం అవతలకి దిగితే అక్కడ ఉంటుంది ప్రధాన ఉదయగిరి దుర్గము. అయితే ఇప్పుడు మనం ఆ పైకి ఏమి ఎక్కట్లేదు. ఇక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా, అక్కడ వాటర్ఫాల్ వచ్చిందంటే ఆ వాటర్ఫాల్ చూడటానికి వెళ్తున్నా. ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. ఆ కొండల్లో కనిపించే జలపాతాల దగ్గరికే ఇప్పుడు మనం వెళ్తున్నాం. అదే ఇప్పుడు మనం ఉదయగిరి ఊర్లో నుంచి ఆంజనేయస్వామి నుంచి వచ్చిన దారి. ఇక్కడ ఎదురుగా కొంచెం మట్టి రోడ్డు కనిపిస్తుంది కదా, మెటల్ రోడ్డు. ఈ దారి గుండా లోపలికి 1 కిలోమీటర్ పోతే మన ఉదయగిరి దుర్గానికి వెళ్ళే దారి వస్తుంది. పైన ఉన్న కోటకి దుర్గానికి పోవాలంటే ఈ దారి గుండా వెళ్తే మనం పైకి చేరుకోవచ్చు. ఇంకా ఇటువైపు దారి కనిపిస్తుంది కదా, ఈ దారి గుండా వెళ్తేనేమో దుర్గంపల్లికి చేరుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం చూడబోయే జలపాతానికి కూడా ఇటే వెళ్ళాలి. అక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా ఊరు, అదే దుర్గంపల్లి. అక్కడ కనిపిస్తుంది కదా ఆ రోడ్డు గుండానే మనం ఇప్పుడు ఆ దుర్గంపల్లి ఊర్లో నుంచి పైకి వచ్చాం కొండ దగ్గరికి. ఈ కనపడే మార్గం గుండా వెళ్తేనేమో ఆ జలపాతం దగ్గరికి వెళ్ళచ్చు. అక్కడ కనిపిస్తున్నాయి కదా పైనుంచి నీళ్లు పడుతూ, అక్కడ పడి కిందకి దిగువకి వెళ్తాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలా. అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే కొండల్లోంచి వస్తున్న వాటర్ఫాల్. దాని పక్కన ఇంకోటి కూడా ఉంటుంది, ఒకటి సలార్పేట, ఇంకోటి లక్ష్మీపేట వాటర్ఫాల్స్. ఇంకా మనం ముందరికి దగ్గరికి వెళ్తే బాగా క్లియర్గా కనపడదు, కింద నీళ్లు తప్ప పైన నీళ్లు చూడలేము, అందుకే ఇక్కడి నుంచి మీకు చూపిస్తున్నా. ఇక్కడి నుంచే మనకి వాటర్ఫాల్ క్లియర్గా కనపడటం లాస్ట్. కోతలకి వెళ్తే ఇంక అసలేం కనపడదు. ఇక్కడి నుంచి కొంచెం జూమ్ చేస్తా ఒకసారి చూడండి. ఇది అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, అదే ఇప్పుడు మనం వెళ్ళబోయే వాటర్ఫాల్స్. ఈ కనపడే దారిలో నుంచి ఇప్పుడు మనం ఇక ఆ కొండపైన నుంచి ప్రవహించే జలపాతం దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా ఈ దారి మొత్తము కూడా అన్ని వైపుల నుంచి నీరు పారుతూనే ఉంటుందండి. వర్షాలు బాగా పడినప్పుడైతే ఎటువైపు చూసినా కూడా ఏదో ఒక పక్క నుంచి ఎంతో కొంత నీరు వస్తూనే ఉంటుంది. ఈ వచ్చిన నీరు మొత్తము కూడా దిగువ భాగానికి ప్రవహించి కింద భాగంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతాల్లో వాగులు వంకల్లోకి చేరుతుందండి. చాలా అంటే చాలా ఎక్కువగా ప్రవహిస్తున్నాయి. ఇప్పుడైతే నీరు ఈ తుఫాను ప్రభావంతో గత 3-4 రోజుల నుంచి ఈ ప్రాంతాల్లో మంచి వర్షాలు పడటం వలన నీరు కూడా చాలా ఎక్కువగా వచ్చింది. ఇక్కడైతే చాలా అంటే చాలా చల్లగా ఉంటుందండి. ఇప్పుడు నీరు ప్రవహిస్తుందనే కాదు, మామూలుగా ఎంతలా ఎండాకాలం కూడా ఈ ప్రాంతంలో చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే చుట్టూతూ కూడా దట్టమైన అడవి, అలాగే ఎత్తైన చెట్లతో చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద మామిడి చెట్లు కూడా ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయండి. ఒకవైపేమో కొండ, ఇంకొక వైపేమో అటవీ ప్రాంతము, ఎత్తైన చెట్లు ఉండటం వల్ల ఈ ప్రాంతం ఎప్పుడు కూడా చల్లగా ఉంటుందండి. ఎండాకాలంలో కూడా ఎంతలా ఎండున్నా కానీ ఇక్కడైతే చాలా అంటే చాలా చల్లగా ఉంటుందండి. ఇప్పుడు జలపాతం ప్రవహిస్తున్నప్పుడు ఈ ప్రాంతంలోకి సందర్శకులు అయితే చాలా మంది వచ్చి వెళుతూ ఉంటారు. అలాగే ఎండాకాలంలో కూడా ఆదివారాలప్పుడు ఎవరైనా చుట్టాలు అలా వచ్చినప్పుడు వారిని తీసుకొని ఈ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ కాసేపు విహరించి వెళుతూ ఉంటారు. అంత ప్రశాంతంగా చల్లగా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ ఉదయగిరిలో ఉన్న అటవీ ప్రాంతం. ఈ ఉదయగిరి అనగానే దాదాపుగా చాలా మందికి ప్రముఖంగా గుర్తొచ్చేది ఉదయగిరిలో ఉన్న పురాతనమైన ఆలయాలు, కట్టడాలు, అలాగే ఉదయగిరి కొండ మీద ఉన్న దుర్గము, ఇవే గుర్తొస్తాయండి. ఇక్కడ ఉన్న ప్రజలు పండగ పర్వదినాలు, ఏవైనా ఖాళీ ఉన్న సమయాలు,
అలాగే ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళి చదువుకునేవారు లేదా అక్కడ నివసిస్తున్న వారు కూడా ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ వారితో సరదాగా కలిసి ఈ కొండ మీద ఉన్న దుర్గాన్ని అలాగే ఈ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాన్ని సందర్శించి వెళుతూ ఉంటారు. అప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ జలపాతం ప్రవహించే దారిలో కూడా వచ్చి కాసేపు ఉండి వెళ్తూ ఉంటారు. అయితే ఆ కొండ మీద ఉన్న దుర్గాన్ని సందర్శించాలంటే మాత్రం ఒక 3-4 గంటల సమయం పడుతుందండి. ట్రెక్కింగ్ లాగా ఉండి పైకెక్కాలి, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఆ కొండ మీదకి వెళ్ళేటప్పుడు. అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఉదయగిరిలో అయితే పురాతనమైన ఆలయాలు చాలా ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా చాలా కాలం ఈ ఉదయగిరి ప్రాంతాన్ని పరిపాలించారని మన చరిత్రలో చెప్తూ ఉంటారు. చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు మనం ఈ నీళ్ళమ్మటే మాట్లాడుకుంటూ కొంచెం కొంచెం పైకెక్కుతూ ఉన్నాం. ఒక్క నిమిషం ఇక్కడి నుంచి ఈ జలపాతం యొక్క అందాలను వీక్షించి మరికొంత ముందరికి వెళదాం. ఈ మార్గం మొత్తము కూడా ఇలాగే ఉంటుందండి, రాళ్ళు మాత్రం విపరీతంగా ఉంటాయి. మనమైతే చాలా జాగ్రత్తగా చూసుకొని పోవాలి, తొందరపడి అడిగేయకూడదు. ఈ వీడియోలో అయితే కేవలము ఈ ఉదయగిరి కొండల్లో ప్రవహించే సలార్పేట, లక్ష్మీపేట జలపాతాలు వర్షాలు పడ్డప్పుడు దిగువకు ఎలా ప్రవహిస్తూ ఉంటాయో నేను చూద్దామని వచ్చి వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. కేవలం ఇక్కడ ఉన్న జలపాతం అందాలను మాత్రమే చూపించాను. జలపాతం కూడా కాదు, జలపాతంలో నుంచి జాలువారే నీటి ప్రవాహం. ఇక ఇక్కడి నుంచి ఈ జలపాతం జాలువారే ప్రదేశం చూసేసి వెళ్ళిపోదాం. నేనైతే ఇంకా ఇంతవరకు వచ్చానండి, ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది కదా ఈ పైభాగంలోకి ఇట్లా ఇంకా 1 కిలోమీటర్ దూరం అటుపక్క నుంచో ఇటు పక్క నుంచో ఈ నీటికి ఎదురుగానో వెళ్తే 1 కిలోమీటర్ భాగం పైన పోతే అప్పుడు ఆ కొండల్లోంచి పైనుంచి పడే జలపాతాన్ని మనం దగ్గరగా చూడవచ్చు. కాకపోతే ఏంటంటే అంత దూరం పోవాలి ఈ సమయంలో అంటే చాలా ప్రమాదము, అందువల్ల నేనైతే పోవడం లేదు. కానీ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, అసలు కథల బుద్ధే కావడం లేదండి, అంత అద్భుతంగా ఉందన్నమాట. అసలు చూస్తున్నారు కదా చుట్టూతూ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం, ఎత్తైన కొండలు, ఆ కొండల మధ్యలో నుంచి జాలువారుతున్న జలపాత సవ్వడులు, అసలు వర్ణించడానికి వీలుగాని విధంగా ఈ ప్రదేశం ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ఒకవేళ ఈ ప్రాంతాలకి వర్షాకాలంలో వచ్చినప్పుడు ఇది చూడాలి అనుకుంటే మాత్రం ఉదయగిరి నుంచి దుర్గంపల్లి వచ్చి అక్కడి నుంచి ఎవరినైనా కనుక్కొని ఇక్కడికి వచ్చి 1-4 ఉండే విధంగా చూసుకొని నిదానంగా ఈ రాళ్లల్లో జాగ్రత్తగా వచ్చి ఈ అందాలని తిలకించి వెళ్ళండి. అయితే ఇదైతేనేమో వర్షాలు పడ్డప్పుడు 3-4 రోజులు లేదు, భారీ వర్షాలు పడ్డప్పుడు అయితే ఏంటంటే 1 వారం రోజులు మాత్రమే ఉంటుంది, మిగతా రోజుల్లో లైట్గా పారుతుంది, ఇంకా ఆ తర్వాత అయితే అసలు పూర్తిగా పోతుంది. కానీ ఈ కొండల్లో మాత్రం ఎప్పుడు జలధార ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ జలధార ఇక్కడ మనకి కిందన ఉదయగిరి బస్టాండ్ దాటిన తర్వాత కోన కాలువ అని ఉంటుంది, ఆ కోన కాలువలోకి నిత్యము కూడా ఎండాకాలం ఎంతలా ఎండాకాలం కూడా ఎంతో కొంత నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇంకా ఎండాకాలం అయితే ఆ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది, ఆ నీటిని ఇక్కడి వారు తీసుకెళ్ళి తాగునీటిగా ఉపయోగిస్తూ ఉంటారు. చాలా ఔషధాలతో కూడిన చాలా స్వచ్ఛమైన నీరు అన్నమాట అది. ఇది ఈ ఉదయగిరి కొండల్లో నుంచి పారుతున్న జలపాతానికి సంబంధించిన వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. 1 నిమిషం న్యాచురల్గా ఇక్కడి నుంచి వచ్చే జలపాత సవాళ్ళను వినేసి వీడియో ముగించేద్దాం.